ఫ్రెండ్స్, వెల్కమ్ టు అలో టీవీ. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన పార్టీ ప్రాథమిక మేనిఫెస్టోను విడుదల చేశారు. ఎన్నికలకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తీవ్ర కసరత్తు చేసిన పవన్ ప్రజలను ఆకట్టుకునేందుకు, ప్రజల ఓట్లు రాబట్టుకునేందుకు ప్రజాకర్షక మేనిఫెస్టోను విడుదల చేశారు. మొత్తం 96 హామీలు, 7 సిద్ధాంతాలతో పవన్ రూపొందించిన ఈ మేనిఫెస్టోలో ముఖ్యంగా రైతులు, మహిళలపై వరాల వాన కురిపించారు. మేనిఫెస్టోలో ముఖ్యాంశాలను గమనిస్తే, 1, 60 ఏళ్ల పైబడిన రైతులకు 5,000 పెన్షన్లు. 2, ప్రతి సంవత్సరం రైతులకు 8,000 పెట్టుబడి సాయం. 3, రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్రాల ప్రాంతాల వారీగా అభివృద్ధి కార్యక్రమాలు. 4, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య. 5, రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి అక్కడ ప్రజలు, రైతులకు సహాయ కార్యక్రమాలు చేయటం. 6, ఉత్తరాంధ్రలో వెనుకబడిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి, మత్స్యకారులు, రైతులకు సరికొత్త వ్యవసాయ పద్ధతులతో సాగును పటిష్టం చేయటం. 7, కోనసీమలో అంతర్జాతీయ ప్రమాణాలతో టూరిజంను అభివృద్ధి చేయటం. 8, రైల్వే క్యారిడర్ల అభివృద్ధి, కాకినాడ నుంచి తెనాలి వయా అమలాపురం, నర్సాపురం, మచిలీపట్నం వరకు రైల్వే లైన్. 9, ఉచితంగా రైతులకు సోలార్ పంపు సెట్లను ఇవ్వడం. 10, రైతు సూపర్ మార్కెట్లను ఏర్పాటు చేసి రైతులకు అందుబాటులో తమ పంట ఉత్పత్తులను వారి ఇష్టమైన ధరకు పండించుకునేలా ఏర్పాట్లు. 11, ఇంటర్మీడియట్ విద్యార్థులకు ల్యాప్టాప్లు. 12, డిగ్రీ విద్యార్థులకు ఇంక్యుబేషన్ సెంటర్స్. 13, యూనివర్సిటీలు, హాస్టళ్లలో అందరికీ రిజర్వేషన్లు కల్పించడం. 14, ఏపీలోని ఒక్కో కుటుంబానికి 10 లక్షల ఇన్సూరెన్స్. 15, జిల్లా ఆసుపత్రులన్నింటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా మార్చటం. 16, ఉచితంగా మొబైల్ రోగాల పరీక్షల కేంద్రాలను ప్రతి మండలంలో ఏర్పాటు. 17, ఆంధ్ర అసెంబ్లీలో మహిళలకు 33% రిజర్వేషన్లు. 18, యువతలకు పెళ్లిళ్లకు 50,000 వడ్డీ లేని రుణాలు. 19, ఆడపడుచు కానుకగా 101 రూపాయల ప్రోత్సాహకం. 20, మహిళలపై దాడులు, అత్యాచారాల నియంత్రణకు చర్యలు. 21, ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసి నేరాల నియంత్రణ. 22, పోలీస్ శాఖలోని ఖాళీలను వెంటనే నిరుద్యోగులతో భర్తీ చేయటం. 23, క్యాలెండర్ షెడ్యూల్ ప్రకారం ప్రతి సంవత్సరం రెగ్యులర్గా ప్రభుత్వ ఉద్యోగుల ఖాళీలు భర్తీ చేయటం. 24, సాగునీటి ప్రాజెక్టుల్లో భారీ పెట్టుబడులు పెట్టి ప్రతి మండలానికి చెక్ డ్యామ్, వాననీటి నిల్వకు ఇంకుడు గుంతల నిర్మాణం. 25, నదుల అనుసంధానం. 26, మత్స్యకారులకు 300 రోజులు పని ఉండేలా కల్పన. 27, ట్యాంకులు, కాలువలు, నీటి నిల్వల సామర్థ్యాలను రెట్టింపు చేయటం. ఇలాంటివన్నీ జనసేన పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలోని ప్రధాన అంశాలుగా ఉన్నాయి.